माजी భార్యపై ప్రేమతో ఆమెను చూడాలని ఏకంగా విమానాన్ని హైజాక్ చేసాడు ప్రేమ పిచ్చోడు. దాదాపు 4 గంటల పాటు విమాన సిబ్బందిని ప్రయాణికుల్ని మోపు తిప్పలు పెట్టిన హైజాకర్ను చివరకు అరెస్ట్ చేశారు సైప్రస్ అధికారులు. మంగళవారం నాడు 55 మంది ప్రయాణికులు 7గురు సిబ్బందితో అలెగ్జాండ్రియా నుంచి కైరోకు బయలుదేరిన విమానం కొన్ని గంటల్లో గమ్యాన్ని చేరుకోవాల్సి ఉండగా హైజాక్ అయ్యింది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని సైప్రస్లో దించేశారు. మొదట చాలా మంది హైజాకర్లు ఉన్నారని ఉగ్రవాద చర్యేమో అని భావించిన చివరకు విమానంలో ఒకే హైజాకర్ ఉన్నట్లు తేలింది. ఈజిప్టుకు చెందిన ఎల్దిన్ అనే వ్యక్తి విమానాన్ని హైజాక్ చేసి సైప్రస్లోని లార్నాకా విమానాశ్రయంలో ల్యాండ్ చేయించాడు. తొలుత హైజాకర్ నుంచి ఎలాంటి సమాచారం గాని డిమాండ్లు గాని రాలేదు. కొద్దిసేపటికి సైప్రస్ అధికారులు సిబ్బంది సాయంతో చర్చలు జరిపారు. దాంతో ముందు మహిళలను చిన్నారులను విమానం నుంచి దింపేశారు. మరికొద్ది సేపటికి సిబ్బంది మినహా ప్రయాణికులందరినీ విడిచిపెట్టాడు. ఈ క్రమంలో హైజాకర్ తన డిమాండ్లను చెప్పేందుకు ఓ ఇంటర్‌ప్రెటర్ కావాలని డిమాండ్ చేశాడు. ఈజిప్ట్ విమానాన్ని హైజాక్ చేసిన హైజాకర్ మాజీ భార్య సైప్రస్ లో ఉంటుంది. దీంతో తన భార్యను కలవాలనుందంటూ హైజాకర్ ఓ లేఖను ఎయిర్పోర్ట్ లోకి విసిరేశాడు. తన భార్యను చూడాలని అందుకే హైజాక్ చేశానని పేర్కొన్నాడు. దీంతో అధికారులు అతడి భార్యను ఎయిర్పోర్టుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే కొద్దిసేపటికే తాను టర్కీ వెళ్లాలని డిమాండ్ చేశాడు. దీంతో అధికారుల్లో సందేహాలు మొదలయ్యాయి. మొత్తానికి ఎలాగే తినేం హైజాకర్ను సైప్రస్ అధికారులు అరెస్టు చేశారు. ఇది ఉగ్రవాద చర్య కాదని, అతనికి అసలు ఉగ్రవాదులతో సంబంధం లేదని సైప్రస్ అధ్యక్షుడు తెలిపారు. హైజాకర్ వద్ద బెల్ట్ బాంబు ఉన్నట్లు విమానం నుంచి సురక్షితంగా బయటకొచ్చిన ప్రయాణికులు చెప్పారు. అయితే హైజాకర్ ఓ పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడని సైప్రస్ విదేశాంగ శాఖ చెబుతోంది.